afraid of the dark? Are you scared? మన శరీరంతో సంబంధం లేకుండా మన ఆత్మ ద్వారా మనం మనకు కావలసిన ప్రదేశాలకు వెళ్ళవచ్చా? భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకోవచ్చా? మనం నిద్రపోతున్నప్పుడు మన ఆత్మ ఏ లోకాలకు వెళ్తుంది? మన నిద్రలో మనకొచ్చే కలలు వెనుకున్న రహస్యం ఏంటి? అసలు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటే ఏమిటి? అది నిజమా కాదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అనంతమైన ఈ విశ్వంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, మానవ మేధస్సుకి అంత చిక్కని రహస్యాలు ఎన్నో ఈ సృష్టిలో నిగూఢమై ఉన్నాయి. మానవ శరీరంతో ఎటువంటి సంబంధం లేకుండా మన ఆత్మ ద్వారా ఈ విశ్వంలో ఏ మూలకైనా సరే ప్రయాణం చేయడాన్ని ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లేదా అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ద్వారా మనం ఈ విశ్వంలో మనకు నచ్చిన ప్రదేశానికి మనం క్షణాల్లో వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఏ కాలంలో అయినా సరే మనం ప్రయాణం చేయవచ్చు అని ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసేవాళ్ళు చెప్పే మాట. సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు మన ఆత్మ మన శరీరాన్ని వదిలి వేరే లోకాలకు వెళుతూ ఉంటుందని, అదేవిధంగా తనకు నచ్చిన ప్రదేశాలకు వెళుతూ ఉంటుందని, అయితే మనకి సరైన అనుభవం లేకపోవడం వల్ల ఆత్మ తిరిగి మన శరీరాన్ని చేరినప్పుడు మనం ఆ జ్ఞాపకాలన్నింటినీ మర్చిపోతాము అని చెప్పి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని సందర్భాలలో మనం మరణానికి చాలా దగ్గరగా వెళ్ళినప్పుడు, అవి యాక్సిడెంట్ల ద్వారా వల్ల కావచ్చు, లేదు అంటే మనం కోమాలకు వెళ్ళినప్పుడు కూడా మనం ఈ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ని అనుభూతి చెందుతాం అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి సంబంధించిన చరిత్ర ఈనాటిది కాదు. అనేక దేశాల సంస్కృతుల్లో, మన పురాణాల్లో ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి సంబంధించిన రచనలు అనేకం ఉన్నాయి. వాల్మీకి రచించిన యోగా వశిష్టం అనే గ్రంథంలో 5వ అధ్యాయంలో యోగా మరియు ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన వివరాలు అనేవి తెలపబడినాయి. అదేవిధంగా మన ఇతిహాసాలైనటువంటి మహాభారతం, రామాయణంలో ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి సంబంధించిన అనవాళ్ళు అనేకం ఉన్నాయి. ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి సంబంధించిన వివరాలు అనేవి దాదాపుగా ప్రతి మతంలోనూ, ప్రతి దేశ సంస్కృతిలోనూ ఇమిడి ఉన్నాయి. చైనాలో ద సీక్రెట్ ఆఫ్ ద గోల్డెన్ ఫ్లవర్ అనే ఒక బుక్లో ఆల్కెమీ, అదేవిధంగా మెడిటేషన్కి సంబంధించిన వివరాలు అనేవి పొందుపరిచి ఉన్నాయి. అందులో మన శరీరం నుండి మన ఆత్మని ఎలా బయటికి పంపించాలనే టెక్నిక్స్ అనేవి రాసబడి ఉన్నాయి. అదేవిధంగా బైబిల్లో సైతం ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి సంబంధించిన వివరాలు అనేవి ఉన్నాయి. అలానే మన భారతీయ పురాణాల్లో లింగ శరీర అనే పేరుతో ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి సంబంధించిన వివరాలు అనేవి తెలుపబడి ఉన్నాయి. రామాయణ రచించిన వాల్మీకి యోగా వశిష్టం అనే ఒక గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో 5వ అధ్యాయంలో యోగా మరియు ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన వివరాలు అనేవి తెలుపబడి ఉన్నాయి. అదేవిధంగా రామాయణంలో సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసి తన ఆత్మ ద్వారా రాముడిని చూసినట్టు కొన్ని ఆధారాలు అనేవి ఉన్నాయి. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది ఎలా చేస్తారు? కేవలం మనం నిద్రపోతున్నప్పుడు మాత్రమే మన శరీరం మన ఆత్మను వదిలి బయటకు వెళ్తుందా? లేదు అంటే మనకి నచ్చినప్పుడు, మనం కావాలనుకున్నప్పుడు మనం ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయవచ్చా? ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయాలంటే ఎటువంటి టెక్నిక్స్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది? ప్రపంచంలో ఎవరైనా ఎప్పుడైనా సరే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయవచ్చు అని ప్రొఫెషనల్స్ చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు మన బాడీ లూసిడ్ డ్రీమ్ స్టేట్లో ఉన్నప్పుడు, అంటే మన శరీరం కంప్లీట్గా రిలాక్స్ అయ్యి బ్రెయిన్ రిలాక్స్ అవ్వడానికి ముందు ఉండే స్టేట్ని లేదా స్థితిని లూసిడ్ డ్రీమ్ స్టేట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఈ స్థితిలో ఉన్నప్పుడే ఎక్కువగా కలలు అనేవి వస్తూ ఉంటాయి. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ లూసిడ్ డ్రీమ్ స్టేట్ అనేది చాలా కీలకం. కేవలం మనం దీన్ని అచీవ్ చేసినప్పుడు మాత్రమే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ని పర్ఫెక్ట్గా చేయవచ్చు అని చెప్పేసి చెబుతూ ఉంటారు. ఇక్కడ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయాలి అనుకునే వాళ్ళు కొన్ని రోజులు మెడిటేషన్ని, ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందంట. సో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ని ట్రై చేయాలి అనుకుంటున్నప్పుడు ముందుగా ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక డిస్టర్బెన్స్ లేని రూమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందంట. సో ఇక్కడ మనం ఆ రూమ్లో మన బెడ్ పైన లేదంటే కింద మనకి కంఫర్టబుల్గా ఉండే విధంగా, మన ఫేస్ అనేది ఆకాశాన్ని చూస్తూ ఉండే విధంగా నిద్రపోవాలి. అలా పడుకుని కొన్ని నిమిషాల పాటు ప్రాణాయామాన్ని, అంటే మన ఫోకస్ అంతా కూడా శ్వాస మీద ఉంచాలి.
సో ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, మనం బ్రీతింగ్ అనేది తీసుకుంటున్నప్పుడు, అంటే శ్వాస అనేది తీసుకుంటున్నప్పుడు మన ఫోకస్ అనేది చెస్ట్ మీద, అంటే మన ఛాతి మీద లేదా ఊపిరితిత్తుల మీద, మన శ్వాస వదులుతూ ఉన్నప్పుడు మన ఫోకస్ అనేది పొట్ట మీద ఉండాలి. దీనివల్ల మనకి అన్వాంటెడ్ థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలా 10 నుంచి 15 నిమిషాల పాటు మనం చేసినట్లయితే మన బాడీ అనేది కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది. సో ఇలా చేసేటప్పుడు మనం కదలడం కానీ మ్యూజిక్ వినడం లాంటి పనులు కానీ చేయకూడదంట. ఎందుకంటే ఇలా చేసినట్లయితే మనకి లూసిడ్ డ్రీమ్ స్టేట్ అనేది రాదంట. ఒకసారి మన శరీరం అనేది కంప్లీట్గా రిలాక్స్ అయిన తర్వాత మనం మన మైండ్లో మన బాడీకి సంబంధించిన పార్ట్స్ని విజువలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే ఊహించుకోవాల్సి ఉంటుంది. అంటే ఎట్లా అంటే, మన కాళ్ళు దగ్గర నుంచి మొదలుపెట్టి మన తల వరకు మన బాడీలో ఉండే ప్రతి పార్ట్ని కూడా మనం మూవ్ చేస్తున్నట్లుగా ఊహించుకోవాలి. అంటే శారీరకంగా కదపకుండా విర్చువల్గా ఆ బాడీ పార్ట్స్ని కదుపుతున్నట్టుగా లేదంటే మూవ్ చేస్తున్నట్టుగా మనం ఊహించుకోవాలి. ఇక్కడ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసేవాళ్ళు ఎక్కువగా చెప్పే ఒక టెక్నిక్ ఏంటంటే రోప్ టెక్నిక్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే, మన బాడీ పైన సీలింగ్ పై నుంచి ఒక తాడు అనేది వేలాడుతున్నట్టుగా ఊహించుకోవాలి. దాని తర్వాత మనం మన చేతులతోటి ఆ తాడును పట్టుకొని కదులుతున్నట్టుగా లేదంటే పైకి లెగుస్తున్నట్టుగా ఊహించుకోవాలి. కానీ ఫిజికల్గా చేయకూడదు, కేవలం మెంటల్గా మన మైండ్లో ఆ తాడుని ఊహించుకుంటూ మన చేతులతోటి ఆ తాడుని పట్టుకొని లాగుతున్నట్టుగా లేదంటే పైకి ఎగబాగుతున్నట్టుగా ఊహించుకోవాలి. ఇలా మనం ఊహించుకుంటున్నప్పుడు మన బాడీ అనేది కొన్ని వైబ్రేషన్స్కి గురవుతూ ఉంటుంది. సాధారణంగా ఇక్కడే చాలామంది భయపడి ఆ టెక్నిక్ని ఆపేస్తుంటారు. కానీ మనం అలా భయపడకుండా ఆ వైబ్రేషన్స్ వస్తున్నప్పుడు కూడా వాటిని మనం మన శరీరంలో అలాగే ఫ్లో అవుతూ ఉండవాలి. ఇలా కనుక మనం చేసినట్లయితే మన ఆత్మ మన శరీరం నుంచి బయటికి వస్తుంది అని ప్రొఫెషనల్స్ చాలామంది చెబుతూ ఉంటారు. ఇలా ఒకసారి మనం ఆస్ట్రల్ ప్రొజెక్షన్ని అచీవ్ చేసిన తర్వాత ముందుగా ఏం చేయాలంటే, మనకు బాగా తెలిసిన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ కొన్ని వస్తువుల్ని గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత తిరిగి మన శరీరంలోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మనం ఏదైతే మన ఆత్మ ద్వారా ఏ వస్తువులను అయితే చూసామో ఆ ప్రదేశానికి వెళ్ళి నిజంగా ఆ వస్తువులు ఉన్నాయా లేదనేది కనుక చెక్ చేసినట్లయితే నిజంగా మనం ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అచీవ్ చేసింది లేనిది మనకు తెలిసిపోతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇలా కనుక మనం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ద్వారా ఈ విశ్వంలో ఎక్కడికైనా సరే ఎప్పుడైనా సరే వెళ్ళవచ్చు అని చెప్పేసి చాలామంది చెబుతూ ఉండేమాట. మనం ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసేటప్పుడు మన ఆత్మ మన శరీరాన్ని ఏ విధంగా లింక్ చేసుకుని ఉంటుంది, ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయడం వల్ల ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా, మనం ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసేటప్పుడు మన ఆత్మ మన శరీరాన్ని వదిలి బయటికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ఆత్మ కానీ లేదు అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మ కానీ మన శరీరాన్ని దొంగిలించే ప్రమాదం ఉందా, పరకాయ ప్రవేశం లాంటి టెక్నిక్స్ని మనం ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ద్వారా చేయవచ్చా? ప్రొఫెషనల్స్ చెప్పే దాని ప్రకారం మన ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయడం ద్వారా ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు. మన ఆత్మ మన శరీరాన్ని వదిలి బయటికి వచ్చేటప్పుడు ఆత్మని మన శరీరాన్ని కలుపుతూ సిల్వర్ కోడ్ అనే ఒక విర్చువల్ ఎనర్జీ ఉంటుంది. ఈ విశ్వంలో మన ఆత్మ ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా కూడా ఈ సిల్వర్ కోడ్ అనేది ఆత్మని శరీరాన్ని కలిపి ఉంచుతుంది. ఈ సిల్వర్ కోడ్ అనేది లూజ్ అవ్వడం కానివ్వండి లేదంటే పవర్ తగ్గడం కానీ ఉండదు. అందువల్ల వేరే వాళ్ళ ఆత్మ మన శరీరంలోకి రావడం కానివ్వండి లేదంటే చనిపోయిన వాళ్ళ ఆత్మ మన శరీరంలోకి రావడం కానీ జరిగే పని కాదు అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ గురించి సైన్స్ ఏం చెబుతుంది? శాస్త్రీయ పరంగా ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి ఏమైనా రుజువులు అనేవి ఉన్నాయా? సైన్స్ పరంగా చూసినప్పుడు ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది కేవలం బ్రెయిన్లో జరిగే ఒక ప్రక్రియ. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా అది బ్రెయిన్ సిమ్యులేషన్కి గురి చేస్తుంది. అదేవిధంగా డీహైడ్రేషన్, నిద్రలేమి సమస్యలు, ముఖ్యంగా మొబైల్స్ లేదా కంప్యూటర్స్ మీద ఎక్కువ గంటలు పనిచేసే వాళ్ళు, తక్కువ సమయం నిద్రపోయేవాళ్ళు, నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళలో ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే ఇదంతా కేవలం వాళ్ళ బ్రెయిన్లో జరిగే ప్రక్రియ మాత్రమే అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. అండ్ అదేవిధంగా ఎల్ఎస్డీ లాంటి కొన్ని డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లేదంటే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఎక్కువగా కనబడుతున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ద్వారా కొత్త ప్రదేశాలు లేదంటే కొత్త మనుషుల్ని కనుగొన్నాం అని చెప్పేసి అంటున్నారో, నిజానికి వాళ్ళు చూస్తున్నవి లేదంటే వాళ్ళు కనుగొన్నవి ఇంతకుముందు అలా బ్రెయిన్లో స్టోర్ అయ్యిన
మెమరీస్లోనే నుంచి వచ్చినవే తప్ప నిజానికి వాళ్ళు కొత్తగా ఏదీ చూడలేదు. మనం నిద్రపోతున్నప్పుడు మన బ్రెయిన్ అనేది మన జ్ఞాపకాలను రివైండ్ చేయడంలో వచ్చినవే తప్ప నిజానికి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ద్వారా ఎటువంటి కొత్త ప్రదేశాలు చూడడం జరగదు అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైన్స్ పరంగా చూసినప్పుడు ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి ఎటువంటి రుజువు లేదా నిరూపణ అనేది లేదు. ఎటువంటి రుజువు లేకుండా సైన్స్ దేనిని నమ్మదు. దేవుడు కానీ దయ్యాలు లేదా ఆత్మలు లేవు అని చెప్పేసి సైన్స్ అంటుంది. కానీ మనం అదే దేవుణ్ణి విశ్వసిస్తాం, ఆత్మలు లేదా దయ్యాలు ఉన్నాయని చెప్పేసి నమ్ముతాం. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ కూడా అంతే. ఇది మన నమ్మకాల మీద, మన అనుభూతులు అనుభవాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి సంబంధించిన వివరాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అందించడం కోసం కామెంట్ ద్వారా తెలియజేయండి.